తెలుసుకోవాలంటే ఫస్ట్ నువ్వు ఎందుకు వచ్చావు, ఏని కోసం వచ్చావు, ఏ లక్ష్యం కోసం వచ్చావు। సమస్యలు అనేది చాలా ఉంటాయి, గ్రౌండ్ కి వచ్చేటప్పుడు ఇబ్బందులు చాలా ఉంటాయి। ఇబ్బందులు ఉన్నాయని ఇంట్లోనే కూర్చున్నావు అనుకో, జాబ్ అనేది నీ దగ్గరికి రాదు। ఎంత కష్టపడతావో ఎంత నీలో ఉన్న స్ట్రెంత్ని బయట తీసి రానప్పుడు దానికి ప్రతి ప్రాపర్ వేలో ముందుకెళ్తావు చూడు, 100% జాబ్ నీ దగ్గరికి వస్తుంది। ప్రాక్టీసే బలము, బలమే ఆయుధము। ఎందుకు ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఎందుకు బలంగా మార్చుకోవాలి, దాన్ని ఎందుకు ఆయుధంగా చేతికి పట్టుకోవాలంటే ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి। నువ్వు ప్రాక్టీస్ చేయకుండా నాకు ఈవెంట్స్ రావాలంటే రాదు। ఏ లక్ష్యం కోసం వచ్చావు నువ్వు, టైం పాస్ చేయడానికి వచ్చావా, లేకపోతే ఏదో చేస్తున్నాను ఆ మాత్రంగా ఇంటికాడికి పంపించారు మా ఫ్రెండ్స్ ఏమన్నారు అందుకే నేను పోతున్నాను, ఏదో చేస్తున్నాను, ఒక రోజు చేస్తున్నాను, రెండు రోజులు చేస్తున్నాను, మూడు రోజులు చేస్తున్నాను। దయచేసి అలా అనుకున్న వాళ్ళు మాత్రము మాక్సిమం గ్రౌండ్ కి రాకండి। ఎన్నోసార్లు ఇక్కడ కష్టం ఉన్న చోటే ఫలితం ఉంటుంది। ఎంతవరకైనా కష్టం ఉండని ఇష్టంతో చేయండి, ఇష్టంతో చేయండి। ఒక ఇష్టం లేని పనిని ఒక చిన్న రాయి తీయాలన్నా 10 సార్లు ఆలోచిస్తాము, అదే ఇష్టం ఉన్న పెద్ద బండరాయి ఉన్న బండరాయిని పగలగొట్టడానికి ప్రయత్నం చేస్తాము। ఆ కాన్ఫిడెంట్, ఆ విధానం మీలో రావాలి। ఇలా రావాలంటే ఏం చేయాలి, అప్పుడే మనం వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోదు, అయ్యా నాకు రావట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు రాదు, దానికి ఏమైనా అప్పున్నావా, అది రాదామని రాకూడదని రూల్స్ ఉన్నాయి, దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి రాకూడదని నాకు। ప్రయత్నం చేయి, ఒకరోజు చేయి, రెండు రోజులు చేయి, మూడు రోజులు చేయి, నాలుగు రోజు, ఐదు రోజైనా దాని గురించి తెలుస్తుంది, ఎంతో కొంత చేయగలుగుతాం। కానీ మీరు ఒకరోజు గ్రౌండ్కి వచ్చి రెండు రోజులు రాకుండా అట్లే ఇంట్లో కూర్చుంటే మాత్రం ప్రయోజనం లేదు। క్లాస్ రూమ్లో 24 గంటలు నిట్టారుగా ఒక బెంచ్ మీద ప్రశాంతంగా కూర్చోవచ్చు, అదే క్లాస్ రూమ్లో కూర్చున్నంత హాయిగా గ్రౌండ్లో వచ్చి 1.5 అవర్ గ్రౌండ్ వర్క్ చేయాలంటే దాని తగ్గట్టుగా స్ట్రెంగ్త్ ఉండాలి, దాని తగ్గట్టుగా డైట్ మెయింటైన్ చేయాలి, దాని తగ్గట్టుగా ప్రాపర్ వేలో రన్ చేయాలి। బిఫోర్ రన్నింగ్, ఆఫ్టర్ రన్నింగ్, ఫుట్ వర్కౌట్, హ్యాండ్ స్వింగ్, బ్రీత్ ప్రాబ్లం, ప్రతిదీ, ఏ వర్కౌట్, అప్పర్ బాడీ వర్కౌట్ ఏంటి, లోయర్ బాడీ వర్కౌట్, పోస్ట్ వర్కౌట్ ఏంటి, ప్రివెన్షన్ వర్కౌట్ ఏంటి, ప్రతిదీ 100 మీటర్లకు సంబంధించిన వర్కౌట్స్ ఏ విధంగా చేయాలి, రానప్పుడు దాన్ని ప్రతిదీ పరిగణలు తీసుకొని ఎందుకు రావట్లేదు, ప్రాక్టీస్ వేని ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తే 100% ఉంటుంది। 10 రోజులు గ్రౌండ్కి వచ్చేసి 3 రోజులు ఆగామనుకో, కథ మళ్ళీ మొదటికి వస్తుంది। ఈ రోజు బ్రీత్ కంట్రోల్ అవుతుంది, రేపు గ్రౌండ్ రాలేదనుకో బ్రీత్ కంట్రోల్ కాదు। అదే క్లాస్ రూమ్లో 4 రోజులు క్లాస్ విని, 4 రోజులు ఇంటికి వెళ్ళి మళ్ళీ క్లాస్ విను, మైండ్ దానికి అడాప్ట్ అవుతుంది। బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్, ఇక్కడ రెండు పనికి రాదు। గ్రౌండ్ ఏంటంటే బాడీ ప్రజెంట్ ఉండాలి, మైండ్ ప్రజెంట్ ఉండాలి। క్లాస్ చాలా మంది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేట్ తరహాలో ఫాలో అవ్వండి, కాంపిటేట్ తరహాలో ప్రాక్టీస్ చేయండి, ఈ రోజు వచ్చి, రేపు వచ్చి, ఎల్లుండి వచ్చి ఇలా కాకుండా సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయండి, సీరియస్నెస్ అనేది మెయింటైన్ చేయండి। నీకోసం నువ్వు చేయి, పక్కోడి కోసం కాదు। ఈరోజు నువ్వు జాబ్ సెటిల్ అయ్యావనుకో, నీ ఫ్యామిలీ, నీ అనుకున్న వాళ్ళు ఈరోజు నీ చీ అనే వాళ్ళు రేపు హాయ్ బ్రదర్ అంటారు। నీ స్టేటస్ నువ్వే కాపాడుకోవాలి, నీ స్టేటస్ నువ్వు కాపాడుకోవాలంటే నీ మంచి హోదాలో ఉండాలి, మంచి హోదాలో ఉండాలంటే ప్రాక్టీస్ చేయాలి। ఇక్కడికి వచ్చావంటే జాబ్తోనే వెళ్ళాలి, ఒకవేళ ఇంతే జాబ్ రాలేదనుకో 10 మందితో మాటలు పడాలి। ఒక్కసారి చేతులు కాలాక అంటారు కదా ఆకలి పెట్టుకుంటే ప్రయోజనం లేదని, అది చేతులు కాలే లోపు ముందే మీరు మేలుకొని ప్రాక్టీస్ని సరైన రీతిలో మొదలు పెడితే 100% మీకు విజయం వరిస్తుంది। గ్రౌండ్ వల్ల ఆల్రెడీ చెప్పాను నేను, 2 జాబ్స్ ఉన్నాయి మీకు, గ్రౌండ్ పేపర్ లీక్ అయింది, ఏ ఈవెంట్ని ఎంత స్టామినాలో కొట్టి అంత స్కోర్ మీకు వస్తుందో తెలిసిపోతుంది। మిల్లీ సెకండ్స్ అయినా చేంజ్ అయినా ఇమీడియట్లీ స్కోర్లో డిఫరెన్స్ వస్తుంది। ఈరోజు పెయిన్ వస్తుందని ఇంట్లో కూర్చున్నానుకో, పెయిన్ కాస్త రేపు ఎక్కువ అవుతుంది,
పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుంది దాన్ని తగ్గించుకుందాం అనే విధానంలో ఒక కడుగు ముందుకు చేసాం అనుకో జీవితం కూడా ముందుకు వెళ్ళిపోతుంది అయ్యో నేను రాలేను చేయలేను నేను అడుగు బ్యాక్ వెళ్ళిపోతున్నా అంటే నీ లైఫ్ కూడా బ్యాక్ వెళ్ళిపోతున్నట్టే నీలో కాన్ఫిడెంట్ లెవెల్ ని ఎలా పెంచుకోవాలి అనేది నీ ఆలోచనని బట్టే ఉంటుంది నువ్వు వేసే అడుగుని బట్టే ఉంటుంది బ్రదర్ చాలా విధాలుగా చాలా మంది చాలా డిఫరెంట్ వేలో చాలా మంది డిఫరెంట్ మెంటాలిటీ తోటి ఈ విధ ప్రాంతాల నుంచి వచ్చారు ఎక్కడ డిప్రెషన్ లో వెళ్ళకూడదు ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టండి నాకు రావట్లేదు అనేది మీరు మీలో డిప్రెషన్ అయిందనుకో ఎప్పటికీ చేయలేరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు తెలుసుకోండి దాంతో పాటు ఎంతవరకు నువ్వు ఫిట్గా ఉన్నావు ఇప్పటికీ నోటిఫికేషన్ వస్తే ఐఎమ్ ఫిట్ అని ఎంతవరకు నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నావు రేపు నోటిఫికేషన్ వచ్చింది ఏం చేస్తా నేను గ్రౌండ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు స్టడీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నావు అయ్యో ఏం చేయాలి ఇట లాస్ట్కే సరైన రీతిలో గ్రౌండ్ క్వాలిఫై కావాలి కాబట్టి బ్రదర్ ఇక్కడైనా మేలుకోండి అది లాక్డౌనా లేకపోతే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారా గ్యాప్ అంటే హాలిడే ఇచ్చుకోండి అనుకోండి లేదా హోమ్సిక్ హాలిడేస్ అనుకోండి లేదా కొన్ని రోజులు రిలాక్సేషన్ హాలిడేస్ అనుకోండి తానే టైంలోనే మీ సీరియస్నెస్ని బ్యాక్